ఎందుకు దయ్యాలనేవి ఉంటాయా? ఉంటే వాటికి పగలు ప్రతీకారాలనే ఎమోషన్స్ ఉంటాయా? ఉంటే అవి మనుషులపై ఎలా పగ తీర్చుకుంటాయి? అయితే ఈ విషయాలు చెప్పడానికి మన దయ్యాల గురువు ఆజీవ్ గారిని పిలుద్దాం. వెల్కమ్ సార్. మన తెలుగు సినిమాల్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఒక మనిషిని గాలి నీరు నేల ఆకలే కాదు, పగ కూడా బతికిస్తుంది. కానీ ఈ స్టోరీలో పగ కొంతమంది ప్రాణాలు తీస్తుంది. అసలేం జరిగింది? ఏంట్రా ఆగిపోయావు? ఎంత దూరం పారిపోతావో పారిపో, ఎక్కడికెళ్ళినా చంపేస్తా. చా ఏంట్రా చావంటే అంత సరదానా? ఏంట్రా నీ ధైర్యం? ప్రపంచంలో ప్రతి ఒక్కడికి అన్నయ్య ఉంటాడు, వాడు ఇలాంటి టైంలోనే ఎంట్రీ ఇస్తాడు. చా ఎవ్వడ్రా వాడు? అదేంటన్నా ఇక్కడ దాకా బాగొచ్చి ఇక్కడ పులిహార అయ్యావు? పులిహార అయితే అయ్యాం, కవర్ చేద్దాం. తమ్ముడు తప్పుకో. Le 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 le
దీనమ్మ జీవితం డ్రీమా? ఎక్కడున్నాడు వీడు? ఇంకా రాలేదు. ఏ పార్దు, ఎక్కడున్నావురా? హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా నీకోసం, త్వరగరా. నీ ఎంతసేపు ఇచ్చారా నీకోసం? త్వరగా పద, టైం అవుతుంది. లైట్ తీసుకోమా, లేట్ అయింది. ఇవాళ ఎలాగైనా జాక్ పాట్ కొట్టాలరా. ఏంటి ఇంకా రావట్లేదు వీడు? నిన్న కూడా ఇంత చేశాడు వీడు. కాల్ లిఫ్ట్ చేయవేంట్రా? ఏమైంది వీడికి? సరే ఒకసారి ఇంటికి వెళ్దాం. ఏ పార్దు, పార్దు, ఏమైందిరా? ఏమైంది, ఎందుకు అలా లేచావు? లే పైకి లే. పీడకలు వచ్చింది మామ. మో, నా వల్ల కాదురా. రాత్రి అంతా నిద్ర లేదురా. ఈ బుక్ చదివిన కాడించి ఇలా జరుగుతుందిరా. ఏవేవో కళ్ళు చచ్చిపోవాలనుందిరా. అంతా ఈ బుక్ వల్లే. ఛా, ఇంకా నేను బతకను రా, నేను బతకను. ఏ చచ్చిపోతాను. పిచ్చే నీకు, ఏ ఆగురా. పిచ్చా నీకు, నీకు అర్థం కావట్లేదురా. ప్రతిరోజు రాత్రి నరకం అనుభవిస్తున్నాను. నిద్ర లేక దయ్యాలు పిశాచాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకురా అంత టెన్షన్ అవుతున్నావు? నీకు అర్థం కావట్లేదురా, ఏదో ఒక రోజు చచ్చిపోతాను కంపల్సరీ. ఆ దయ్యాలే నన్ను చంపేస్తాయి. ఒక పిచ్చి బుక్ చూసి ఇంత పిచ్చి పడి చేస్తావారా? అది నీకు పిచ్చి బుక్లా కనిపిస్తుందా? చెప్పు, రాత్రి అయితే చాలు నిద్ర ఉండట్లా. ఎలా ఇలా అయితే? సర్లే, గెట్ రెడీ, కాలేజీకి వెళ్దాం. వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. తొందరగా కాలేజీలో వెయిట్ చేస్తాను. బయరా. వీడేంటి ఇంకా రాలేదు? ఫోన్ ఏంటి, అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఏమైంది వీడికి? అసలు ఏమైపోయాడు? ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. సడన్గా మంచి కనిపించుకొని పోయాడు.
పిండి నా పక్కన ఉంది. ఇది మన పార్థు చూపించిన బుక్కే కదూ. ఇది చదివిన దగ్గర నుంచే పార్థు అలా అయిపోయాడు. దీన్ని చదివితే ఇప్పుడు ఏమైనా అవుతుందా? అసలు ఏముంది ఈ బుక్లో? ఒకసారి చూస్తాను. అఖండ ప్రచండ వాదండ యోగాని తన ఫ్రెండ్ చనిపోయినట్టు మన రవికి తెలిసింది. తన స్నేహితుడిని ఎందుకు చంపారో, ఎక్కడ చంపారో, ఎలా చంపారో తెలియక ఇతను సతమతం అవుతున్న సమయంలో ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదు పార్థు. అది ఖచ్చితంగా హత్య. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకడు హత్య అంటాడు, ఒకడు ఆత్మహత్య అంటాడు, ఇంకోటి దయ్యాలు చంపాయంటాడు. ఏది నమ్మాలి అర్థం కావట్లేదు. కేవలం బుక్ చదివి పార్థు కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటే నేను నమ్మను. పార్థు గారి చావు వెనుక ఏదో ఉంది. రే పార్థు, నువ్వు బతికే ఉన్నావా? రే ఏమైపోయాడు వీడు? రే పార్థు ఏంట్రా? రే రవి రారా, నాకు భయంగా ఉందిరా, రారా. అసలు ఏమైంది? నువ్వు చనిపోయావంటున్నారా అందరూ? ఎక్కడికి వెళ్ళిపోయావరా? అసలు ఏమైంది? ఏంటి వీడు? నాకంతా అయోమయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి పార్థు గారు చనిపోయిన స్థలంకి వెళ్ళి ఏమైనా క్లూ దొరుకుతుందో చూద్దాం. పార్థు వస్తున్నాను రా. ఇదే పార్థు గారు చనిపోయిన స్థలం. అసలు ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ? పార్థు గారిని ఎవరు చంపేశారు? అసలు ఇంతమంది చనిపోవడానికి గల కారణం తెలుసుకోవాలనుకుంటే సరిగ్గా 6 నెలల 2 రోజుల 10 గంటలు ముందుకు వెళ్ళాలి. అసలు ఆ రోజు జరిగిన సంఘటనే వీరి చావులందరికీ కారణం. విద్యానగర్లోని సైట్ దగ్గరికి అర్జెంటుగా రా. వీడేంటి ఇప్పుడు మెసేజ్ చేశాడు? అంత అర్జెంటుగా రమ్మన్నాడు. అక్కడ ఏమైంది? మెసేజ్ చేసి రమ్మన్నాడు. వీడు లేడేంటి ఇక్కడ? అసలు ఎక్కడున్నాడు వీడు? ఎవర్రా మీరు? సంవత్సరం క్రితం మమ్మల్ని జైలుకు పంపించావు కదరా, ఇవాళ దొరికావురా? ఇప్పటిదాకా నిన్ను చంపాలని తిరుగుతున్నావురా? మా వాళ్ళేదో ఆశపడి నీ బండి దొంగతనం చేస్తే జైలుకు పంపిస్తావా? నీ వల్ల మా గ్యాంగ్ సంవత్సరం పాటు జైల్లో చిప్పకూడుతున్నావురా? ఎప్పుడెప్పుడు మేము బయటికి వస్తామా, ఎప్పుడెప్పుడు నిన్ను చంపుతామని సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నావురా? నీ ఫ్రెండ్ ఫోన్ దొంగతనం చేసి మరీ నిన్ను ఇక్కడికి రప్పించాంరా. పోయాడంటావా? వీడింత ఈజీగా చనిపోకూడదురా, నా చేతులతో నరికి నరికి చంపుతా.
చచ్చాడంటావా? రే సైకో, ఇంకా చాలే రారా. కసి తీరట్లేదు మామా, ఎన్నిసార్లు నరికినా. వీళ్ళందరిది ఒకటే దొంగల ముట్ట. వీళ్ళలో ఏ ఒక్కళ్ళకి ఏం జరిగినా అందరు కలిసి పగ తెచ్చుకుంటారు. వాళ్ళంతా అతన్ని కిరాతకంగా చంపడం జరిగింది. సో అతను దయ్యంగా మారి తను చంపిన వాళ్ళందరిపై పగ తీర్చుకుంటున్నాడు. ఈ దయ్యం ఈ పుస్తక రూపంలో జీవితాల్లోకి ప్రవేశించి ఒక్కొక్కరిని చంపుకుంటూ చివరికి ఇద్దరు మాత్రమే మిగిలారు. ఈ ఇద్దరిని ఎలా చంపుతుంది, ఎక్కడ చంపుతుంది, ఎంత కిరాతకంగా చంపుతుందో మేము మా రెండవ భాగంలో చూపించాలనుకుంటున్నాం.